స్టార్ ప్రభాస్ ఆదాయం 95% పెరిగిందా? ఒకప్పుడు తన ఆదాయం చూస్తే ఇప్పటి ఆదాయాని కంటే సగం తక్కువే ఉండేది. కానీ ఇప్పుడు 241 కోట్ల ఆదాయంతో షాక్ ఇస్తున్నాడు ప్రభాస్. హాలీవుడ్ లో ఈ టైపు లెక్కలు వింటాం చూస్తాం. ఆ స్థాయికి చేరుకున్న మొదటి సౌత్ ఇండియన్ స్టార్ ప్రభాసేనట. ఆ విషయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నే మించిపోయాడు రెబల్ స్టార్. అదెలాగో మీరే చూడండి. రెబల్ స్టార్ ప్రభాస్ ఆదాయం 8 ఏళ్లలో 95% పెరిగి 241 కోట్లకు చేరుకుందట. తను బాహుబలికి ముందు వరకు ఏడాదికి 120 కోట్ల ఆదాయం ఆర్జించేవాడని తెలుస్తోంది. ఎక్కువగా సినిమాలతోనే తను ఎంతగా ఆర్జించేవాడని అంటున్నారు. 2014 ఏడాదిలో ప్రభాస్ ఏడాది ఆదాయం 124 కోట్లు. అది కూడా తనకున్న స్థిరాస్తి కాకుండా అన్ని అసెట్స్ వల్ల వచ్చే ఆదాయం కలిపితే అంతని తెలియదు. ఇక 2 ఏళ్లుగా మినిమం 241 కోట్లు ఆర్జిస్తున్నట్ట ప్రభాస్. ఇది 121 కోట్లకు ఆల్మోస్ట్ డబుల్. అంతేకాకుండా సలార్కి తను ఏకంగా 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అలానే కల్కి 2898 AD మూవీకి కూడా తను ఏకంగా 150 కోట్లు తీసుకున్నట్ట. సాహోకి 120 కోట్లు, రాధేశ్యామ్ ఆదిపురుష్కి 130 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్న తను 150 కోట్ల రెమ్యునరేషన్ రీచ్ అయిన తొలి భారతీయుడు. సూపర్ స్టార్ రజనీకాంత్ కి హైయెస్ట్ పేడ్ 140 కోట్లని తెలుస్తోంది. ఇక షారూక్, సల్మాన్, అమీర్, అక్షయ్ అంతా ప్రభాస్ తర్వాతే. కాకపోతే ప్రభాస్ కి సినిమాతో వచ్చే ఆదాయం తప్ప మరో వనర్ లేదు. ఇటలీలో తనకున్న లగ్జరీ ప్యాడ్ వల్ల ఏడాదికి 5 కోట్లు రెంట్ రూపంలో ఆదాయం సమకూరుతోంది. కొత్తగా యాడ్ ఎండార్స్మెంట్స్ వల్ల కూడా ఏడాదికి 60 కోట్లు తనకి ఆదాయంగా దక్కుతున్నాయి. ఇక తన ఇంట్లో 1 కోటి విలువ చేసే రేంజ్ రోవర్, 2 కోట్ల విలువ చేసే 7 సిరీస్ BMW, అలానే 2 కోట్ల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్తో పాటు 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది.